హలో ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డ్స్ గురించి ఎన్నో విషయాలను ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మరికొన్ని ఎక్స్క్లూజివ్ రికార్డ్స్ ఇప్పుడు మనం చూద్దాం. చిన్న హీరోగా ప్రసారాన్ని ప్రారంభించి తెలుగు సినిమా సింహాసనాన్ని తిరుగు లేకుండా ఏలుతున్న సుప్రీం హీరో తన కెరియర్ లో ఎన్నో హిట్స్ చూశారు, మరెన్నో శిఖరాలు అధిరోహించారు. కానీ 1987 నుంచి 1992 అనే టైం పీరియడ్ మాత్రం చిరు సిరి జీవితంలో మరుపురానిది, తిరుగురానిది. అంత గొప్ప స్థాయిని చిరంజీవి అంతకు ముందు అనుభవించలేదు, తరువాత చూడలేదు. తనని సుప్రీం హీరోని చేసింది, మెగాస్టార్ గా మలిచింది, నెంబర్ వన్ గా నిలబెట్టింది, అమితాబ్ బచ్చన్ ని సైతం అధిగమించేలా చేసింది, అటు స్టార్ గా ఇటు యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంది ఈ టైం పీరియడ్ లోనే. ఈ టైంలో చిరంజీవి హిందీతో కలిపి మొత్తం 29 సినిమాల్లో హీరోగా నటిస్తే అందులో 15 హిట్స్ ఉన్నాయి. వాటిలోనూ ఏకంగా 6 ఇండస్ట్రీ హిట్స్, అది కూడా వరుసగా 6 సంవత్సరాల పాటు కావడం కలలో కూడా ఊహించలేని ఫీట్. తెలుగు సినిమాకు 5 కోట్లు 10 కోట్లు పరిచయం అయింది, వాటిని పరిచయం చేసింది చిరంజీవి. ఫాస్ట్ 1987 చిరంజీవి 7 సినిమాల్లో హీరోగా నటిస్తే వాటిలో పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్ అయింది. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం స్లాబ్ సిస్టమ్ లో అదే ఫస్ట్ టైం. ఈ సినిమాతో చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదొచ్చింది, నెంబర్ వన్ గా ముద్రపడిపోయాడు. డాన్స్ లో కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు చిరు. అఫీషియల్ గా ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దొంగమొగుడు కూడా హిట్ మూవీగా నిలవగా స్వయం కృషి తనని నటుడిగా 4 మెట్లు పైకెక్కించింది. మిగతా 4 సినిమాలు ఆరాధన, చక్రవర్తి, జేబు దొంగ నిరాశపరిచాయి. 1988 కూడా మొత్తం 7 సినిమాలు యాక్ట్ చేస్తే వాటిలో ఎముడుకు మొగుడు ఇండస్ట్రీ హిట్ అయింది. ఖైదీ నెంబర్ 786 సూపర్ హిట్ అవ్వగా మంచి దొంగ ఓకే అనిపించుకుంది. మరణ మృదంగం, త్రినేత్రుడు, యుద్ధభూమి, రుద్రవీణ నిరాశపరచగా వాటిలో రుద్రవీణ నటుడిగా చిరంజీవికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సంవత్సరం కూడా నెంబర్ వన్ స్థానాన్ని ఎదురు లేకుండా కొనసాగించాడు చిరు. ఇక 1989 4 సినిమాలు నటిస్తే అత్తకేయముడు, అమాయకముగుడు ఇండస్ట్రీ హిట్ అయి వరుసగా 3వ సంవత్సరం ఈ ఫీట్ సాధించి సినీ వర్గాలు సంచలమయ్యాడు చిరు. ఆ తర్వాత స్ట్రీట్ రౌడీ సినిమాతో ఓపెనింగ్స్ తో హిస్టరీ క్రియేట్ చేసి ఇంకో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా నుంచి చిరంజీవి నైజాం ఏరియాలో ఎవరికి అందనంత ఎత్తులో నిలబడ్డాడు. రుద్రనేత్ర, లంకేశ్వరుడు సినిమాలు ఫ్లాప్ అవ్వగా లంకేశ్వరుడు సినిమాలు 16 ఏళ్ల వయసు అనే సాంగ్ ఆంధ్రదేశాన్ని ఉరుతులకించింది. డాన్స్ లో కొత్త పొంతులు తొక్కింది తెలుగు సినిమా. చిరుకు డాన్స్ లో ఎదురు లేకుండా పోయింది. అయితే తన జనరేషన్ లో అప్పటి వరకు కాంపిటీషన్ లేని చిరంజీవికి బాలకృష్ణ, నాగార్జున రూపంలో గట్టి పోటీ మొదలైంది. 1990 చిరు కెరియర్ లో వండర్ఫుల్ ఇయర్. 5 సినిమాలు యాక్ట్ చేస్తే 4 సినిమాలు హిట్ అయ్యాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ అయింది. అప్పటిదాకా మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరుకు ఈ సినిమాతో చిన్నపిల్లలు కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. కొండవీటి దొంగ, కొదమసింహం హిట్స్ అవ్వగా చిరంజీవి ఫస్ట్ హిందీ ఫిల్మ్ ప్రతిబంధ్ కూడా సూపర్ హిట్ అయి బాలీవుడ్ లోనూ తన మార్కెట్ ని పెంచింది. రాజా విక్రమార్క మాత్రం యావరేజ్ గా ఆడింది. 1991 3 సినిమాలు హీరోగా చేస్తే వాటిలో గ్యాంగ్ లీడర్ 7 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయి తన మాస్ ఇమేజ్ ని రెండింతలు పెంచేసింది. మాస్ మూవీస్ లో ఒక క్లాసిక్ గా చెప్పొచ్చు ఈ మూవీని. ఈ మూవీలో చిరు మేనరిజం, డైలాగ్స్, డ్రెస్సింగ్ స్టైల్ అన్ని ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. తర్వాత రౌడీయల్లుడు మూవీ కూడా సూపర్ హిట్ అయింది. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయింది. 1992 చిరంజీవి 3 సినిమాలు యాక్ట్ చేస్తే వాటిలో ఘరానామగుడు దిమ్మ తిరిగే రికార్డ్స్ సృష్టించి ఇండస్ట్రీ హిట్ అయింది. వరుసగా 6వ సంవత్సరం 6వ ఇండస్ట్రీ హిట్ ఇది. ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ కు కొలమానాలు లేకుండా పోయింది. తన తరువాత మూవీకి ఏకంగా 1.25 కోటి రిమ్యునరేషన్ తీసుకున్నాడు మెగాస్టార్. దీంతో నేషనల్ మీడియా అంతా బిగ్గర్ దెన్ బచ్చన్ అని తన పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో హెడ్డింగ్స్ పెట్టాయి. ఆ సినిమా ఆపద్ బాంధవుడు. ఇది ఫ్లాప్ అయినా నటుడిగా చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత 2వ బాలీవుడ్ మూవీ ఆజ్కా గుండారాజ్ అక్కడ హిట్ గా నిలిచింది. అలా 6 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాలంత కీర్తిని సంపాదించాడు మెగాస్టార్ చిరంజీవి. కలలో కూడా ఊహించని శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఆ సమయంలో. మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే చిరంజీవి గారి నటన, డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్.